గుడివాడలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది రోడ్డు మీదనే ఉన్నారు ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారో ఆడబిడ్డలంతా రోడ్డు మీదకి వచ్చారు నాకే ఆశ్చర్యం వేసింది మా తమ్ముడు విద్యార్థి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని జెండా పార్టీ మీటింగ్ వచ్చాడు అది తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం జెండా పైన అభిమానం ఇదే సీన్ ఈ రోజంతా గుడి వాళ్ళో చూసా నిన్న కూడా విజయవాడ నుంచి మచిలీపట్నం పోతే రాత్రి 12 గంటలకు మీటింగ్ జరిగింది దానికి కారణం అడుగడుగున ప్రజలు నీరాంజనాలు పట్టారు ఈ అభిమానాన్ని చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోవడం ఖాయమని మరొకసారి తెలియజేస్తున్నా నిన్ననే నిమ్మకూరుకు వచ్చాను మొట్టమొదటిసారిగా రాత్రి అక్కడ పడుకున్నాను మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు పుట్టిన గడ్డ నిమ్మకూరు తిరిగాడునటువంటి స్థలం ఈ గుడివాడ మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు పోటీ చేసిన నియోజకవర్గం గుడివాడ ఓసారి ఆలోచిస్తే అలాంటి మహానీయుడు గుడివాడలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ఇచ్చేస్తే ఒక యుగ పురుషుడు చరిత్ర సృష్టిస్తే ఈరోజు ఇక్కడ తులసి వనంలో ఏముంది తమ్ముళ్ళు తులసి వనంలో మాట్లాడదాం గంజాయి ముక్కను కూడా ఎట్టెత్తియాలే చేద్దాం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి యుగానికి ఒక యుగ పురుషుడు పుడతాడు అలాంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎన్టీఆర్ అనగా అనేది ఒక శక్తి తెలుగు జాతికి ఒక టానిక్ అది ఈరోజు తెలుగు జాతి ఆత్మాభిమానం కాపాడిన ఆత్మ గౌరవం కాపాడిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అలాంటి నాయకుడిని ఈ సంవత్సరమే మనందరం 100 సంవత్సరాల శత జయంతి జరుపుకుంటున్నాం ఈరోజు 2వ మీటింగు నిమ్మకూరులో పెట్టాను మే 28 మహానాడు రాజమండ్రిలో పెడుతున్నాం ఈ మధ్యలో 97 మీటింగులు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ దేశాల్లో పెట్టి నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళులర్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆయన శ్రేయోభిలాషులు ఆలోచిస్తున్నారు ఎప్పటి కూడా ఎన్టీఆర్ అనగానే గుర్తొచ్చేది తెలుగువారి ఆత్మాభిమానం గుర్తొస్తుంది ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో కఠోరమైన శ్రమతో ఈరోజు ఎవరు ఊహించిన స్థానానికి వచ్చాడంటే మనందరికీ ఆరాధ్య దైవంగా మిగిలిపోయాడంటే అది ఎన్టీ రామారావు గారు సాధించిన విజయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారు ఆయన కావాలి ఓడించడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు హరీష్ రావు అంతా కూడా ఉంది బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు పాత్ర బండి సంజయ్ గారు ఆయన పాత్ర నేను చెప్తున్నా రికార్డ్ ఇస్తున్నా పార్లమెంట్ ఏరియాలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయని కూడా ఆయన తెలియదు ఇప్పుడు తిరుగుతా కదా పక్కడు తిరుగుతున్నాడు ఇక్కడ